వచ్చిందన్న, సూపర్గా వచ్చింది. 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉందన్న. మాకు మీకు కూడా వచ్చిండొచ్చు కదా. మరి కేసీఆర్ పాలన ఎలా? సూపర్, ఆనందంగా ఉన్నామన్న. పెట్రోల్ రేట్లు పెరిగినాయి, కట్టుకుంటున్నాము. నల్ల బిల్లులు వద్దు వద్దన్నారు, అవి కూడా కట్టినాము. కరెంటు బిల్లు తక్కువ లేదని అన్నారు, అది కూడా కట్టుకుంటా. చాలా హ్యాపీ అన్న మేము కేసీఆర్ పాలనలో, చాలా హ్యాపీగా ఉన్నాం. కాంగ్రెస్ అన్న విసుకెత్తిపోయిందన్న. అందరికీ టీఆర్ఎస్ పాలన అంటే విసుకెత్తిపోయినాం మేము. ఇంకా చాలు, ఒక దండం సంతోషం. ఇప్పటికీ ఇంకా అందరూ ఏడ్చి 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 అల్లాడిపోతున్నారు జనాలు ఆయన పాలనలో. ఎక్కడన్నా ఎక్కడ చేసిరానా, ఏ పక్క చేసిరాను? వచ్చి ఒకసారి వచ్చి చేసినాం 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 పొగుడుకుంటున్నారు కదా, ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుందన్నా. మైకులలో పట్టుకొని మేము కూడా మాట్లాడతా, నేను అది చేసినా ఇది చేసినా అన్నీ చేసినా అని చెప్తాను. నేను కూడా ఇంట్లో కూర్చొని ఎక్కడన్నా చేశారు. మరి ఇప్పుడు మీకు ఏం పెన్షన్స్ కానీ ఏమైనా వస్తున్నాయా? ఏం లేవన్నా, పెన్షన్ లేదు. పెన్షన్లు అట్లా పోనిచ్చి గ్యాస్ బిల్లులు అన్న, వంట వండుకోవాలంటేనే భయం పడుతుంది. ఏందన్నా గ్యాస్ బిల్లులు? గ్యాసులు వంట చేసుకోవాలా తినాలా, మేము ఎండు కట్టుకొని ఉండాలా? అవునన్నా, వేరే వేరే రాష్ట్రంలో తగ్గించి ఉన్నారు కదా, వేరే రాష్ట్రంలో అన్నీ తగ్గిస్తున్నారు నాయకులు. మరి వాళ్ళు తగ్గించినప్పుడు నీకేమైంది తగ్గియడానికి? నువ్వు తగ్గియచ్చు కదా, నీ చేతిలో ఉంది కదా ఈ రాష్ట్రం గురించి. మరి నీ చేతిలో నువ్వు లేనప్పుడు వేరే మోదీ ఏం చే, మోదీ ఎక్కడో ఉన్నాడు. మరి నీ రాష్ట్రం నువ్వు చూసుకోవా. నేను మీకు నమ్మి కదా ఓటేసినా, మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఓటేసుకున్నాము. మరి నువ్వు కదా తగ్గియాలి. ఏం లేదన్న మాకు, మేము లోన్స్ లేవు, ఏం లేవన్నా మాకు. మరి ఇప్పుడు కవిత లిక్కర్ క్యాంప్లో ఉందా, దొరికినారా, అరెస్ట్ అయిపోయారా? అయి అవ్వాలన్నా, ఒక్కసారి అవుతే ప్రజలకు కూడా అన్నీ తెలుస్తాయి అన్నమాట. కేసీఆర్ అంటే మీరందరూ నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు అన్నారు కదా అన్న. ఒక ఆడబిడ్డ ఎస్సీ ఎస్సీనో ఎస్టీనో ఆడబిడ్డ చచ్చిపోతే పోయి పలకరించే దిక్కు లేదు. కానీ కవిత పోయి పోలీస్ స్టేషన్లో పడితే గుంపులు మహిళా మండలి వాళ్ళందరూ వచ్చి పోయి అందరు అది చేస్తున్నారు. మరి ఆడపిల్ల, అదే ఆడపిల్ల కాదన్న, చచ్చిన ఆడపిల్ల కదా. మరి ఆడపిల్లేమో నీ కూతురు కాదు. ఇది జైల్లో ఉండే కవితమ్మ జైల్లో ఉండేసరికేమో నా బిడ్డో అని గుండెలు బాదుకుంటున్నాం. మరి నీలాంటి తల్లిదండ్రులు కదా అవతల కూడా. మరి అలాంటప్పుడు వేస్తేనే చక్కగా అవుతుంది అన్న, వీళ్ళకి తెలిసి వస్తుంది ఇంకొక తల్లిదండ్రుల బాధ ఎట్లుంటుంది మరి అని. అన్న నమస్కారం అన్న, టీఆర్ఎస్కి ఒక నమస్కారం చాలు మాకు. ఇంకా అన్న అవకాశం ఇవ్వాలన్న ఎవరికైనా. ఇప్పుడు టీఆర్ఎస్కి ఇచ్చాము అవకాశం, అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చి మనం ఒకసారి మన రేవంత్ అన్నను గెలిపించుకుంటే మనకు బాగుంటుందని నా నమ్మకం అన్న. ఎందుకంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు అన్నీ మంచిగా జరిగినాయి. ఆరోగ్యశ్రీ కావచ్చు, పిల్లల స్కూలు విషయంలో కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, మహిళలకు కావచ్చు, ఏవైనా కూడా మంచి జరిగింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పాలన వస్తే అట్లనే జరుగుతుంది కదా అన్న. అందుకోసం మేము, నేనైతే కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది, రా వస్తుంది కూడా. నా నమ్మకం అయితే గట్టి నమ్మకం. అందరు విసుకెత్తిపోయారన్న. ఏడన్నా ఎక్కడన్నా ఎవరికి, వచ్చిన వాళ్ళకి వచ్చిండొచ్చు అన్న, నాకైతే రాలేదు. నా మటుకు నేను మా చుట్టుపక్కన చూస్తున్నాను కదన్న, టీఆర్ఎస్ అయితే రాదు. ఇంక వాళ్ళ కర్మ అన్న, వేసినోడి కర్మ. నేనైతే హనుమంత్ రెడ్డి అన్న, కొలన హనుమంత్ రెడ్డి అని అనుకుంటున్నా. అన్న ఆయన లాయర్ చదువుకొని లాయర్ జాబ్ వదులుకొని ప్రజలకు ఏదో ఉచిత సేవ చేయాలనేసి ఆయన ఆయన మరి చూసుకోవాలి కదన్న. ఆయన ఫ్యూచర్ ఆయన చూసుకొని ఇప్పుడు ఎట్లున్నారన్న జనాలు, నా స్వార్థం నాది అన్నట్టున్నాడు. కానీ ఆయన వదిలేసుకొని ప్రజల కోసమని వచ్చాడు కదా, వచ్చి చేస్తున్నాడు. ఇప్పుడు పదవిలో లేకుంటేనే చాలా మనకు, కొంతమందికి తెలియకపోవచ్చు ఆయన గురించి, కానీ ఆయన ద్వారా చాలామంది సహాయం పొందిన వాళ్ళు ఉన్నారన్న, చాలామంది ఉన్నారు. మహిళలు అయితేమి, పేద విద్యార్థులు అయితేమి, ఎవరైతేమి, కొంతమందికి తెలియకపోవచ్చు ఆయన గురించి. కానీ చాలా వరకు ఆయన పదవిలో లేకుంటేనే ఇట్లా చేస్తాడన్న. పదవి ఉంటే ఇంకెంత బాగా చేస్తారు చెప్పండి. పదవిలో లేకుండానే మహిళలకు కుటుంబిషన్లు ఇచ్చారు, పిల్లలకు పేద పిల్లలకు చదువులు చదివిస్తున్నాడు. ఎకరం ల్యాండ్ తీసుకొని నిరుపేద ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చారన్న. మేము మాకేమో కేఎచ్ఆర్ ట్రస్ట్ ద్వారా ఇచ్చాడు.
మాకేమో ఇక్కడ 10 సంవత్సరాల నుంచి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అంటున్నారు కానీ అవే లేదు కానీ అలాంటి ఆయన పదవిలో లేకుండానే ఇల్లు కట్టిచ్చి ఇచ్చాడు మరి ఇప్పుడు ఇల్లు కట్టిచ్చి ఇచ్చిన ఆయన గ్రేటా ఇస్తాం అనేది కుక్కకు బిస్కెట్ లాస్ చూపించినట్టు అట్లాంటి వాళ్ళు గ్రేటా చెప్పండి మీరు అదే ఇప్పుడు మన ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రజలందరికీ నేను నా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు దాకా చూశారు మీరందరూ టిఆర్ఎస్ పాలన కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు చూశారు నరకం అనుభవిస్తున్నారు కానీ ఏంటంటే మనం ఏ వస్తువైనా కొంటే ఇది కొనాలంటేనే భయమైనంత రేట్లు పెరిగిపోయాయి కాబట్టి చూశారు ఇంకా చాలు ఒక్కసారి ఒక్క అవకాశం మనం కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇచ్చామనుకో మనకి అందరికీ మంచి జరుగుతుంది ఒక్కసారి ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఆశ అన్నా